దేశవ్యాప్తంగా జరుగుతున్న అఖిల పక్ష ధర్నా రాస్తారోకోలో భాగంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యతిరేక చట్టాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో దుకాణ సముదాయాలను మూసేసి శివాజీ చౌరస్తాలో రాస్తారోకో ధర్నాకు నిర్వహించారు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రన్నం శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సంధ్యా రవీందర్ హాజరై సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎముకలు కొరికే చలిలో ధర్నా రాస్తారోకోలు చేస్తుంటే ఈ మోడీ ప్రభుత్వం మాత్రం రైతులను అడ్డు విరుస్తూ చీకటి ఒప్పందంలాగా కార్పొరేట్ విధానాన్ని తయారు చేస్తూ రైతులకు వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి పూనుకుంటుందంటూ రైతు వ్యతిరేక చట్టాలను అవలంబిస్తున్నారని రైతులకు ఎల్లవేళలా టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, కోఆపరేటివ్ చైర్మన్ వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు చిందం రాజ్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దశరథ్ రెడ్డి మరియు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చీకటి ఒప్పందం లాగా ఇలా చట్టాలను తీసుకొచ్చి ఈ రైతు ఢిల్లీలో కూడా వడ్లు అమ్ముకోవచ్చు, మొక్కలు అమ్ముకోవచ్చు, పండిన పంటలు అమ్ముకోవచ్చు అని చెప్పే నాయకులు, బీజేపీ నాయకులు, మోడీ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ దౌలతాబాద్లో పండించిన రైతు ఢిల్లీకి పోయి అమ్ముకుంటాడా, దౌలతాబాద్లో పండించిన రైతు బొంబాయిలు అమ్ముకుంటాడా, ఎక్కడెక్కడ మార్కెట్ కమిటీలు కానీ ఐకేపీ సెంటర్లు కానీ ఎక్కడ ధాన్యాన్ని అక్కడ రైతుకు అందుబాటులో ఉండే కొనుగోలు సెంటర్లను పెట్టుకోవాల్సింది పోయి ఈరోజు మార్కెట్ కమిటీలనే రద్దు చేసుకునే స్థితికి కేంద్ర ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు చేసిన చట్టాల వల్ల రైతులకు నష్టమే తప్ప ఏ విధమైన లాభం కలిగేది కాదు. వెంటనే చట్టాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవాలి. మరి ఇలాంటి చట్ట వ్యతిరేక ప్రభుత్వాలను గతంలో కూడా రానియమంటూ ఇవాళ నరేంద్ర మోడీ గారి నైజం బయటపడ్డది. నరేంద్ర మోడీ గారి నైజము మరి ఏంటంటే రైతు వ్యతిరేక చట్టం. అది రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం.